జగన్ మోహన్ రెడ్డి గారు కోవిడ్ లో గాని ఉండి లేకపోతే పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో గాని ఉండి లేకపోతే గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో గాని ఎక్కడన్నా ఒక వ్యక్తి ఈడు తెలుగుదేశం పార్టీ ఓటరు లేకపోతే తెలుగుదేశం పార్టీకి పని చేస్తున్నాడు కాబట్టి కార్యక్రమం ఒక కార్యక్రమం ఆపమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత మందికి గ్రామ సచివాలయాల ఉద్యోగాలు వచ్చినాయి నా నియోజకవర్గంలో వచ్చినాయి తెలుగుదేశం పార్టీ యాక్ట్ మెంబర్స్ ఇంట్లో పిల్లలకి గ్రామ సచివాలయ ఉద్యోగాలు వస్తే వాళ్ళు వచ్చి నా దగ్గరికి జగన్ మోహన్ రెడ్డి గారి వలన మా పిల్లలకి ఉద్యోగం వచ్చింది మేం ఓటేసిన ఈకి పోయినా కూడా పార్టీ పరంగా ఎట్ట ఉన్నా చనిపోయేదాకా జగన్ మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం అని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ యాక్ట్ మెంబర్స్ వచ్చి నాకు చెప్పారు అది జగన్ మోహన్ రెడ్డి గారి గొప్పతనం శత్రువులతో కూడా శబాష్ అనిపించుకునేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీలోనే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు దరిద్రం పట్టినట్టు పట్టి మమ్మల్ని డిఫాల్టర్లు చేశారని చెప్పి ఆ పార్టీలోనే ఈ ముష్టివాళ్ళు ఇద్దరిని కూడా అమ్మనా బూట్లు తిప్పించుకునేటువంటి క్యారెక్టర్లు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం క్యాలెండర్ రిలీజ్ చేయనివ్వండి ఉద్యోగాలు ఇవ్వనివ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వనివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు చేయనివ్వండి పార్టీలకు గాని కులాలకు గాని మతాలకు గాని రాజకీయాలకు గాని అత్యంతంగా చాలా తెలిసినటువంటి పుస్తకంలాగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.